దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ మధ్యలో లాభాలను కోల్పోయినా వరుసగా 2 సెషన్లోనూ లాభపడింది. సెన్సెక్స్ 92 పాయింట్లు లేదా 0.15% పెరిగి 61,511 వద్ద, నిఫ్టీ 0.13% లేదా 23.05 పాయింట్లు పెరిగి 18,267 వద్ద ముగిసింది. అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, మారుతి సుజుకి టాప్ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి. అటు డాలరు మార్కల్లో రూపాయి 22 పైసలు నష్టంతో 81.84 వద్ద ముగిసింది.